డాక్టర్ గారు, మరి మా అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అంటేనే దోశ. కానీ దోశ చేసుకోవాలంటే కనుక ముందు నానబెట్టుకోవడం, రుబ్బుకోవడం, ఫర్మెంట్ అయ్యేంత వరకు ఉండడం, కొన్ని గంటలు వెయిట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇలా కాకుండా మీరు ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటి లే వైద్యశాలలో ఈజీ దోశను తయారు చేసుకునే విధానం చెప్తా అన్నారు కదా. ఇన్స్టెంట్ దోశ, అందరి ఇళ్లలో గోధుమ రవ్వ ఉంటుంది. మనం తెల్ల గోధుమ రవ్వ పాలిష్ పట్టింది వాడకూడదు. ఎర్ర గోధుమ రవ్వ, జవ గోధుమ రవ్వ వాడాలి. ఓకే, అదైతే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉండి దాంట్లో ఉన్న గ్లూటెన్ ఏదైనా కొద్దిగా క్లీన్ చేసేస్తుంది అన్నమాట. ఓకే, అప్పటికప్పుడు పిండి గ్రైండ్ చేసేసుకుని వేసేస్తే దోశలు చాలా బాగుంటాయి. అసలు మెయిన్ అందరికీ పూర్వం రోజు నుంచి ప్రధాన ఆహారాలు బియ్యము, గోధుమలే. ఈ రెండింటిని దోశలు వాడటానికి వాడేవారు ముందు చేసుకుంటారు. కానీ ఇది ఇన్స్టెంట్ కాబట్టి చాలా ఈజీ. ఈ రోజుల్లో అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా సడన్గా చేసి పెట్టాలంటే చాలా ఈజీ అన్నమాట. ఓకే, అలాంటి దోశలు ఎలా పోయాలో చూడండి. ఈజీ దోశ, ఈజీ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1/2 కప్, తెల్లటి బియ్యం పిండి 1/2 కప్, పెరుగు 1.5 కప్, పచ్చికొబ్బరి తురుము 1/2 కప్, పుట్నాల పప్పు 1/2 కప్, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని బియ్యం పిండి, మల్టీగ్రెయిన్ పిండి ఈ రెండింటిని సమానమైన పాళ్ళల్లో తీసుకుని దాంట్లో కొద్దిగా బొంబాయి రవ్వ కూడా వేసేసి అందులో మిరియాల పొడి, జీలకర్ర, అల్లము తురుము, గట్టి పెరుగు, పుల్లగా ఉన్న పెరుగు వేస్తే చాలా బాగుంటుంది. ఉప్పు లేని లోటు లేకుండా దోశలు చాలా బాగుంటాయి, గుల్లగా వస్తాయి అన్నమాట. కొద్దిగా నీళ్లు కలిపేసి దోశల పిండి వలె ఉండలు లేకుండా పలచగా కలిపేసుకుంటాం. ఇక దోశల పిండి సిద్ధమైంది, చూస్తారు కదా, 2 నిమిషాలు పట్టలేదు దోశల పిండి సిద్ధం చేసుకోవటానికి. నాన్ స్టిక్ ప్యాన్ పైన మనకు కావలసిన సైజులో పలచగా అట్లా దోశలు పోసేసి ఆ దోశల పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసి పెరిగేసి కలపటం వల్ల అట్లా కలర్ఫుల్గా నూనె వేసి కాల్సినట్టు మంచి రంగు వచ్చేది చూస్తారు కదా, అలా బాగుంటాయి. అలా మనం 5-10 నిమిషాల్లో 3-4 దోశలు వేసేసుకోవచ్చు. మగవారు కూడా చాలా ఈజీగా ఈజీ దోశలు వేసేసుకోవచ్చు. ఇక ఈజీ చట్నీ చూడబోతున్నాం. చిన్న మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ ముక్కలు, పుట్నాల పప్పు, అందరిళ్లలో మన న్యాచురోపతి అంటే చాలు కొబ్బరి ఉంటుంది, పచ్చికొబ్బరి తురుము కొద్దిగా, ఈ మూడింటిని ఒక తిప్పు తిప్పేసి అందులో కొద్దిగా పెరుగు, అందులో కొద్దిగా నీరు, లెమన్ జ్యూస్, కొత్తిమీర తిప్పేస్తే మెత్తగా ఈజీ చట్నీ, ఇన్స్టెంట్ చట్నీ సిద్ధమైపోతుంది. చూస్తారు కదా, ఆడవారు లేకపోయినా మగవారైనా ఈజీ దోశ, ఈజీ చట్నీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. సాధారణంగా ఏ దోశ అయినా కూడా కొన్ని గంటల ప్రక్రియ ఉంటూ ఉంటుంది. మరికొన్ని వాటికి ముందు రోజు నుంచి ప్రక్రియ మొదలు పెట్టాల్సిన పరిస్థితి. మరి అందుకే ఈ ఈజీ దోశ అనేది మీ ఆరోగ్యాన్ని, టైంని రెండింటిని సేవ్ చేస్తుంది. కాబట్టి ఈ రెసిపీని తప్పనిసరిగా మీ ఇంట్లో ప్రయత్నించండి. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.